వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధికై తీసుకోవాల్సిన చర్యలపై నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని రాజీవ్ గాంధీ స్త్రీ శక్తి భవనంలో మండల ఎంఈఓ జయంతి బాబు ఉపాధ్యాయులతో చర్చించారు. అనంతరం ఎంఈఓ జయంతి బాబు మాట్లాడుతూ గ్రామంలో వివిధ సమస్యలపై చర్చించామని వార్షిక ప్రణాళిక ఆవాస ప్రాంత విద్యా ప్రణాళిక మరియు టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు ఉపాధ్యాయులకు నిర్వహించామని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి నుండి అమ్మఒడి పథకంలో నుండి 1000 రూపాయలు కట్ చేస్తున్నామని అన్నారు. ఈ రోజు మండలంలో ఉన్నటువంటి అన్ని యాజమాన్యాల్లో అంటే హై స్కూల్స్, యూపీ స్కూల్స్, కాంగ్రెస్ పాఠశాలలు అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులందరికీ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం గురించి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణలో ప్రధానంగా పాఠశాల యొక్క మౌలిక అవసరాలు అదేవిధంగా దీంతో పాటు ఆవాస ప్రాంత ప్రణాళికను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ ఆవాస ప్రాంత ప్రణాళికలో ఆవాస ప్రాంతంలో ఉన్న పాఠశాలలన్నీ వాటి యొక్క భౌతిక అవసరాలేంటి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రాప్అవుట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వారిని ఏ విధంగా పాఠశాలలోకి చేర్చాలి, ఆ ప్రాంతంలో ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ ఉంటే ఎన్ఆర్ఎస్టీసీలు కానీ ఆర్ఎస్టీసీలు కానీ ఏర్పాటు చేసి బడి బయట ఉన్నటువంటి విద్యార్థులందరినీ బడిలోకి తీసుకురావడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో రూపొందిస్తారు అనే దానికోసం, అదేవిధంగా సమీపంలో పాఠశాల లేనటువంటి విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ పొందడానికి అర్హులైన విద్యార్థులను గుర్తించడం, అదేవిధంగా ఏదైనా ఆవాస ప్రాంతంలో పాఠశాల లేనట్లయితే పాఠశాలకు వెళ్లే బడిఈడు కలిగినటువంటి విద్యార్థులను ఆవాస ప్రాంతంలో పాఠశాల లేనట్లయితే ఆ పాఠశాలని నూతనంగా పాఠశాలని నిర్మించడానికి అవసరమైనటువంటి ప్రతిపాదనను క్షేత్రస్థాయిని తెప్పించుకుని వాటిని పరిశీలించి అవి అర్హమైనవని గుర్తించిన తర్వాత వాటిని జిల్లా కేంద్రానికి పంపించడం జరుగుతుంది. జిల్లా కేంద్రం నుండి రాష్ట్రానికి, రాష్ట్రం నుండి కేంద్రానికి పంపించి అక్కడ నుండి అప్రూవల్ తీసుకున్న తర్వాత పాఠశాలలకు అవసరమైనటువంటి త్రాగునీరు, భవనాలు, కాంపౌండ్ వాల్స్, చిన్న చిన్న మరమ్మతులు, మేజర్ మరమ్మతులు వీటన్నింటిని చేయడానికి కావలసిన నిధుల కొరకు ఈ ప్రణాళికను తయారు చేసి పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ప్లాన్ ని, యాన్యువల్ వర్క్ ప్లాన్ ని తయారు చేసి పంపించడం జరుగుతుంది. దీనిలో విద్యార్థుల యొక్క విద్యా అభ్యాస స్థాయిని ఏ విధంగా ఉందనేది కూడా నమోదు చేస్తాం. ఆ స్థాయిని అనుసరించి కూడా విద్యార్థుల అభివృద్ధికి ఏ విధమైనటువంటి విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా క్షేత్రస్థాయి నుండి ప్రతిపాదనను స్వీకరించడం జరుగుతుంది. దానికోసం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈరోజు టీఎంఎఫ్ అంటే టాయిలెట్ మానిటరింగ్ ఫండ్ జగనన్న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాడు నేడు ద్వారా పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది.